హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ నుంచి ఒకరైతే ఈ రోజు ఎలిమినేట్ అవుతారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ కి ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక్కరోజులో ఏమైనా జరగచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఈ రోజైతే హౌస్ లో శ్రీహాన్ వీడియో, కీర్తి వీడియో, వీరిద్దరి వీడియోస్ టెలికాస్ట్ అవుతాయి. ఇక బీబీ 5 విన్నర్ అయిన విజయ్ సన్నీ ఎంట్రీ కూడా ఉంది. సో ఓటీటీలో ఎలాగైతే సన్నీ ఎంట్రీ ఇచ్చాడో అలాగే ఈ సీజన్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక విన్నర్ ప్లేస్ కి అయితే అఫీషియల్ గా పోటా పోటీగా ఓటింగ్ జరుగుతుంది. మనకి అన్అఫీషియల్ లో ఉన్నంత డిఫరెన్స్ అయితే అఫీషియల్ గా లేదు అన్న న్యూస్ అయితే తెలుస్తుంది, కాబట్టి ఏదైనా జరగచ్చు. సో అన్అఫీషియల్ పోల్స్ తో పాటుగా యూట్యూబ్ పోల్స్ కూడా ఇంపార్టెంట్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ లో కూడా రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా టాప్ 2లో అయితే శ్రీహాన్ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ లో రోహిత్ ఉండగా ఫోర్త్ ప్లేస్ లో ఆదిరెడ్డి ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ లో కీర్తి, సిక్స్త్ ప్లేస్ లో శ్రీసత్య ఉన్నారు. ఇక ఓటింగ్ పోల్స్ ప్రకారం చూసుకున్నా కూడా రోహిత్ అయితే సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. రోహిత్ కి మంచి ఓటింగ్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈసారి బిగ్ బాస్ షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నాడు. సో షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం రోహిత్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. అయితే అన్ని పోల్స్ లో కూడా క్లియర్ గా లీస్ట్ ఓటింగ్ లో ఉన్నది కీర్తి, శ్రీసత్య. వీరిద్దరికి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. మనకి అన్అఫిషియల్ లో చూస్తున్నంత డిఫరెన్స్ లేదు కాబట్టి ఈసారి ఎలిమినేషన్ బిగ్ బాస్ చాయిస్ అవుతుంది. సో ఈ రోజు అయితే ఎలిమినేషన్ కి సంబంధించి కన్ఫర్మ్ అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.